హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇందు ఎంటర్టైన్మెంట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండు మిర్చి పచ్చడి, పండు మిర్చి నిల్వ పచ్చడి అన్నమాట. పండు మిర్చి నిల్వ పచ్చడి నచ్చని వాళ్ళు ఉండరు అనుకుంటా. సో అది సింపుల్గా ఎలా చేయాలో ఇంట్లో చూసేద్దామండి. సో ముందుగా మనకు కావాల్సింది పండు మిరపకాయలు. బాగా వాష్ చేసేసి ఆరబెట్టుకోవాలి, తుడిచేసుకొని. అసలు తేమ ఉండకూడదండి. తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కల్లుప్పు, చింతపండు, నూనె. చింతపండులో గింజలు తీసి పెట్టుకోవాలండి. తర్వాత ప్రాసెస్ వచ్చేసి బాగా ఆరబెట్టుకున్న పండు మిర్చిని ఒక ప్లేట్లోకి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో కాస్త జీలకర్ర, కాస్త మెంతులు, కాసిన ఆవాలు వేసుకొని వేంపుకోవాలి. ఇవి బాగా వేంపేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి ఫ్రెండ్స్, నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయిన దాంట్లో ముందుగా గింజలు తీసేసి నీట్గా చేసుకున్న చింతపండుని యాడ్ చేసి దాంట్లో కాస్త కల్లుప్పు ఉంటుంది కదండి, దొడ్డుప్పు, అది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఈ విధంగా ముద్దలా అవుతుంది. పండు మిరపకాయలు చింతపండు ఒకేసారి వేసి పట్టొచ్చు, కాకపోతే ఈ విధంగా చేస్తే చింతపండు బాగా పేస్ట్లా అయిపోతుంది అన్నమాట, అందుకని ముందేసాను. తర్వాత దీంట్లో కట్ చేసుకున్న పండు మిర్చి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఫైనల్గా కొన్ని వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి అలా తిప్పేసి వదిలేయాలన్నమాట. ఎక్కువ క్రష్ అవ్వకూడదు వెల్లుల్లిపాయలు. సో మిగతా పండుమిరపకాయలని కూడా ఇలాగే పేస్ట్ చేసేసుకొని అంతా ఒక దగ్గర కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పోపు వేసుకోవాలండి. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడి అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని, ఎక్కువ ఫ్రై అవ్వకుండా పర్లేదండి, దాంట్లోనే పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే పచ్చడి కలర్ అనేది మరీ రెడ్గా కాకుండా కొంచెం బాగుంటుంది. సో పసుపు వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా చల్లారిన దాకా ఆగాలి. వేడి ఆయిల్లో వేసుకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుందండి. ఒక 1 వీక్లో తినేస్తాము అనుకుంటే వేడి వేడికి కలుపుకున్నా పర్లేదు. కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం చల్లగైన తర్వాత ఈ విధంగా చేసిన పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఇంకా పచ్చడి బాగా కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం ఆయిల్లో పచ్చడి అంతా. తర్వాత తీసి స్టోర్ చేసేసుకోవచ్చు ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసి. ఒక 1 or 2 డేస్ తర్వాత తింటే మీకు కారం అనేది కొంచెం తగ్గుతుంది. సో తినేప్పుడు కొంచెం కారం ఎక్కువ తగలకుండా మంచి టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట ఒక 1 or 2 డేస్లో. సో ఇంత సింపుల్గా అయిపోతుందండి మనం పండు మిర్చి పచ్చడి. చాలా బాగుంటుంది, కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.